పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. అభ్యర్థులు పోటాపోటీగా గ్రామాల్లో పర్యటిస్తూ ఇంటింటికెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అభ్యర్థులకు మద్దతుగా సీనియర్ నేతలు రంగంలోకి దిగారు. సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ తెరాస ప్రచారంలో దూసుకుపోతూ ఉండగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ భాజపాలు గట్టి పోటీనిస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. అధికార ప్రతిపక్షాలు హోరాహోరీగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ఒకరిపై ఒకరు వాగ్బాణాలు సంధించుకుంటూ ప్రజల్లోకి విస్తృతంగా వెళుతున్నారు. దుబ్బాక ఉప పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెరాస భాజపా కాంగ్రెస్ లో నువ్వా నేనా అనే రీతిలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. దుబ్బాక గడ్డపై పార్టీ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో పార్టీల నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. దుబ్బాకలో మళ్లీ పాగా వేసేలా గులాబీ పార్టీ పక్కా వ్యూహాలతో ముందుకెళుతోంది. ఆరేళ్లుగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ది పథకాల్ని తెరాస నేతలు ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. దుబ్బాక అభివృద్ది తెరాసతోనే సాధ్యమని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి స్పష్టం చేశారు. దౌల్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ఆమె తెరాస అభ్యర్థి సోలిపేట సుజాతకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అభివృద్ధిని కాంక్షించే తెరాసతోనే ప్రజలంతా ఉన్నారన్న పద్మా దేవేందర్ రెడ్డి ఇప్పటికే సోలిపేట సుజాత గెలుపు ఖాయమైందని అభిప్రాయపడ్డారు. వర్షాకాలం వస్తే ఉసిరినట్టు ఒక సంవత్సరం కాదు, రెండేళ్లు కాదు, మూడేళ్లు కాదు, 70 సంవత్సరాలు ఒకరు కాకపోతే ఒకరు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి తెలంగాణకు ఉరగబెట్టింది ఏముంది? అప్పుడేం చేయని వాళ్ళకి ఇప్పుడేం చేస్తారు? అప్పుడు వాళ్ళ చేతుల గల్లీ నుండి ఢిల్లీ దాకా వాళ్లే ఉండ్రి. ఆ గల్లీ నాడు నుండి ఢిల్లీ దాకా నాడే ఏం చేయలేదు. ఇప్పుడు వాళ్ళ చేతులు ఏం లేనప్పుడు ఏం చేస్తారు మనోడు కట్టి? భాజపా అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మిరిదొడ్డి మండలం మోతెలో ప్రచారం నిర్వహించారు. రోజు రోజుకి దుబ్బాకలో భాజపాకు ఆదరణ పెరుగుతోందని, సర్వేలు సైతం కమలానికే పట్టం కడుతున్నాయని సంజయ్ తెలిపారు. కేంద్రం నుంచి నిధులు భారీగా వస్తున్నా తెరాస అసత్యాలు వల్లెవేస్తోందని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడన్న బండి సంజయ్ ఆ నిర్ణయాన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి గ్రామాల్లో తిరుగుతూ ప్రజల్ని ఓట్లు అభ్యర్థిస్తున్నారు. దౌల్తాబాద్ మండలంలోని తిరుమలాపూర్, కోనాపూర్, సేరిపల్లి, బందారం గ్రామాల్లో పర్యటించారు. ఉప ఎన్నికల్లో శ్రీనివాసరెడ్డిని గెలిపించాలంటూ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ హయాంలోనే నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్న అద్దంకి కాంగ్రెస్ నే గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.